మన 500 సంవత్సరాల కల నిజమవబోతుంది. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రం కంటే కూడా చాలా విలువైనది, పవిత్రమైనది. ప్రజలు కష్టాల్లో ఉంటే క్షణాల్లో దాటించే ఒకే ఒక గొప్ప మంత్రం ఏదంటే శ్రీరామనామ మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనసుతో పలికితే ఎంతటి కష్టాన్నైనా దాటించే శక్తివంతమైన మంత్రం. ఇది రాములవారి మంత్రం. మన రామ మందిరాన్ని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి మన కళ నిజం చేయబోతున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా రామ మందిరానికి ఎలాగైనా నిర్మించాలనే కుతూహలంతో ఒక మంచి యజ్ఞంలా పనిచేస్తున్న స్వర్గస్థులైన పుల్లారెడ్డి దంపతులు ఇద్దరికీ కూడా, అలాగే ఈ కేసును వాదించిన 92 సంవత్సరాల వృద్ధుడు రామ మందిరాన్ని నిర్మించాలి అనే ఒక కసితో చెప్పులు కూడా లేకుండా ఎంతో పవిత్రంగా రాముణ్ణి ఎలా అయితే పూజిస్తారో, ఎలాగైతే కీర్తిస్తారో, అంతే గొప్పగా కోర్టులో తన వాదనను వినిపించి ఈరోజు మనకు కేస్ ఫేవర్లో చేసిన అడ్వకేట్ గారికి మరియు అతనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ రామ మందిరం అనేది ఎంతోమంది కుల రాజకీయాలను చేశారు, కుల వివక్షతను చూపించారు, కానీ రాముడు అనే వ్యక్తి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతుడు అనేది మనం ఎన్నో సందర్భాలలో తెలుసుకున్నాం. రామనామ జపం అనేది ఒక హిందువే కాదు, ఒక ముస్లిమే కాదు, ఒక క్రిస్టియనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ రామనామ జపాన్ని పారాయణం చేసి కష్టాల నుంచి బయటపడ్డ ఎన్నో గాథలు మనం విన్నాం. కుల మతాలకు అతీతంగా పూజింపబడే దేవుడు మన శ్రీరాముల వారు. ఆయన గుడిని ఈరోజు నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.